అభిషేక్ శిరా ప్రత్యక్ష పతాకం మీద నేను తీసినటువంటి అన్నదాతా సుఖీభవ ఆడియో శిస్తకుండా వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ప్రజా కవులకు, గాయకులకు, పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటలను ప్రజా కవుల ఒంగపూడి ప్రసాదరావు గారు, గద్దరమ్మ, గోరి పెంకన్న, సుద్దరాజు గారు రాశారండి. వారు రాయిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, వందమ శ్రీనివాస్ గారు, గద్దరమ్మ, ఒంగపూడి ప్రసాదరావు గారు, గోరి పెంకన్న, పవన్ రామచంద్ర తేజ్ గారు, తేజ్ గారు మీరు పాడారండి. ఈ సందర్భంగా ఇవాళ ఆడియో రిలీజ్ చేస్తున్నాను సార్. ఈ ఆడియో రిలీజ్ చేయడానికి రైతు మీద సినిమా తీసినటువంటి నా మీద అభిమానంతో నారాయణమూర్తి రైతుల మీద సినిమా తీసినందుకు గుంటూరు నుంచి వచ్చి నీ పరిస్థితికి అటెండ్ అవుతున్నాయా, నా చేతుల మీద గారు వారి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నాయని వచ్చిన పెద్దలు డాక్టర్ ఎన్టీ రంగారావు గారి శిష్యులు, ఎక్స్ ఎంపీ ఎన్టీ రామారావు గారి మిత్రులు అనేది నుంచి ఆయన జీవితాలను కూడా రైతుల కోసమే రైతుల కోసమే మాట్లాడుతూ రాస్తూ అర్ఘంగా పోరాటం చేస్తున్న శ్రీ యలమండల శివాజీ గారిని వేదిక మీద రావడం కోరుతున్నాను. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. మన తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగు జాతికి ఈరోజు మన ముగ్గురు ఒకే కాదు ఉన్నారు. ఒకరు వంగపూడి ప్రసాదరావు గారు, రెండు గద్దరమ్మ, మూడు గోరెట్టి ఎంకన్న. ఏపీ వాకే కాదు, వాడే రాస్తారు, వాడే పాట ఆడతారు, వాడి పాటలు మళ్ళీ వాడే నటిస్తుంటారు, నాట్యమాడుతుంటారు, ఆడతారు, పాడతారు, రాస్తారు. ఓ త్యాగరాజ్, ఓ రామదాస్, ఓ సుష్ణి, ఇలా ఎందరో మహానుభావులు ఒకే కాదు ఆ పాటలో పయనిస్తున్న తెలంగాణ పాలన పెట్ట ప్రజల బాగు కోసం ఓ చిన్న పిల్లరా, పెద్ద పిల్లరా, శూన్యమా, అంతమా, ఓ రోజు కనపడిన వీరుడు, సేవ చెప్పిన వైద్యుడు, అనన్య సామాన్యమైన ప్రజా గురుక ప్రజా కవి మహాకవి సుధారామ, ఆ హనుమంతు పుట్టిన బిడ్డ సుధారసు చేశారు. కానీ హనుమంతు అవార్డు కాదైనా జ్ఞానపీఠ అవార్డు రహిత సినిమాలో పది పాటలు సరే హాస్యమా, ఆపన, అవేదనా, అవేశమా, బాధా, ఉత్సాహమా, ఉల్లాసమా, ఏ పాటనారాయణే మహాకవి జ్ఞానపీఠ అవార్డు రహిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అసలు అసలు వారసు అసలు ఈ సినిమాలో బ్రహ్మాండమైన రెండు పాటలు పంచారు. అశోక్ తేజాన్ని రావాల్సి కోరుతున్నాను. ముందుకుంటూ ప్రసాదరావు గారు విశాఖపట్నంలో ఆయన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నారు సార్. ఆ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ టైం ఆయన కుట్టిపోయింది సార్. ఇప్పుడు భారతదేశంలో కొద్దిమంది సింగర్స్ వారి యొక్క స్థానాన్ని సుస్థిరం చేస్తున్నారు. పన్నా సింగర్ని పన్నా 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 లైక్ అలా చేసుకుంటే హిందీలో ఓ సైగర్, ఓ మన్నాడే, ఓ మహమ్మద్ రఫీ, ఓ కిషోర్ కుమార్, ఓ ముఖేష్, ఓ తత్ మహమూద్, ఓ మహేందర్ కపూర్ ఈ మహాపదంలో అలాగే తెలుగుకొస్తే మహానుభవ ఘటసార గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పివి శ్రీనివాస్ గారు, మనోహర్ వందే మాత శ్రీనివాస్ గారు, వందే మాత శ్రీనివాస్ ఇజ్ లైక్ మహేందర్ కపూర్, ఇజ్ లైక్ మహేందర్ కపూర్ తెలుగు సౌత్, ఆవేదన, ఆర్ద్రత, గాంభీర్యం, స్టామిన, మాధుర్యం అన్ని కలగలిపిన గొంతు వందే మాత శ్రీనివాస్ గారు. అటు జానపదాలని ఇటు క్లాసిక్ని అన్నింటినీ మేళవించడమే కాకుండా గొప్ప సంగీత దర్శకుడే. అలాంటి మహానుభావుడు నా సినిమాలో రెండు పాటలు గొప్పగా పాడే ఆ వందే మాత శ్రీనివాస్ గారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ రంగస్థల నటుడు వారు, గొప్ప యాక్టరు, నా సినిమాలో గొప్ప వ్యాఖ్య వేసిన సినిమా చాలా బాగుంది, చాలా మెచ్చుకుంటారు, తల బాగా అలా అనిపించడానికి గొప్ప దోహదకారైనటువంటి నా మిత్రులు శ్రేయోభిలాషి ప్రముఖ నాటక రచయిత నటుడు శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు గారిని రావాల్సి కోరుతున్నానండి. ఇక
సంగీతం ఉండేమా శ్రీనివాస్ గారు నేను పరిశీలి చేసిన ఆ మహానుభావుల విద్యుత్కి ఈ బిడ్డ చూపించి అంటే ఎంత బిడ్డే నాకు కాశీ కూడా ఇవ్వనంత స్థాయికి వెళ్ళిపోయి దుమ్ము తులుపుతున్న ఉండేమా శ్రీనివాస్ గారు ఆ దశలో నేను ఎక్కడ ఆ మహానుభావుడితో పర్యటన చెప్పండి. నేను పర్యటనలేను, శను ముగ్ధును, నా దృఢ దుడుకుంటా నేనే సంగీతం గురువు. అయితే విషయం ఏంటంటే ఏం సంగీతం, ఏ మహాప్రదాకౌడు రాస్తారో పాణిలు మీరు సినిమా చేయగలిగిన సంగీతం సరిగమలు పదలసలు ఆ దశలో ఎలా చేస్తాం ఆ సినిమా ఆకాశం వచ్చినప్పుడు ఊరికి ఊరి ఉన్నప్పుడు ఎక్కడో ఒకన్న పరిస్థితి ఆ రాయి ఏమైతే పడుతుందో వస్తుంది మూఢమైనటువంటి సంగీతం ఆ ప్రకృతులు అలాగే అమోఘమైన ఆ తుఫాను విభజించడానికి లేకపోవడం ధ్యానం కట్టే చిన్న ప్రతిభాపతి ధ్యానం కట్టాయి ప్రకృతి ధ్యానం కట్టింది అనిపిస్తుంది కా ప్రకృతిలోని సంగీతం ఉంది ఓంకారనాథం అలాగే చిన్నపిల్లాడిగా జీరోలు అయితే గవాస్కర్ ప్యాకెట్లు ఇందులో వన్ ప్లస్ వన్ తీసుకుంటూ ఉండాలి సంగీతం సరిగ్గా పరిస్థితి ఉండాలి దానికి మొత్తం హెల్ప్ చేయాలి. అలాగే నా సంగీతాన్ని నేను చేసేదానికి గొప్ప సహాయ సహకారాలు అందిస్తున్న మహానుభావుడు మా చీఫ్ గారు ఎస్ హనుమంతరావు గారు మనవుడు రండి సార్ ప్లీజ్ కమ్. ఇప్పుడు నా సినిమాలో అర్ధరాత్రి సోదరులుగా పాటలు బాగుంటే దానికి కారణం ముఖ్యంగా మెయిన్ ప్రధానం వాడు రాసే పాటలు వాడు బాణి రెండు పాడుతున్న గాయకులు మూడు ఇరిటెడ్ సంగీత దర్శకులు ఎందరో మహానుభావులు అందరికీ వారికి అలాగే ఈ సినిమాలో గొప్ప సింగర్ నాకు దొరికేశారు ఆ మన సీను గారు నాకు బిజీగా ఉండడండి సీను నాకు వచ్చి ఇల్లు పట్ట పడగలు రా అంటే లెజెండ్ ఆయన గురించి చెప్పేది ఏముంది ఆయన చెప్పాలి ఎందుకండి ఆ మహానుభావుడు ఈరోజు 73 ఇయర్స్ 74 నాకు తెలియదు 72 నా సినిమాలు వంగపండుగ రాసిన పాటని ఆ సార్ పాడితే బాగుంటుంది చెప్పి చేశాను అది నుంచి ఆ మహానుభావుడికి నేను చాలా అభిమానం అండి. నేనే కాదు మాలాగా ఎంత చేస్తూ ఎవరు సినిమా చూసినా సరే మహానుభావుడు వాడి బెస్ట్ ఎఫర్ట్ ఆపరేషన్ అలాంటి మహానుభావుని పాట పాడాలి సార్ అంటే మీరు నమ్మండి మిత్రులారా నా అర్ధరాత్రి స్వతంత్రులు అంటే 30 ఏళ్ల క్రితం ఆ మహానుభావుడు ఏ స్టామినాతో పాడాడు ఏ విపత్తుగా పాడాడు అలాగే మళ్ళీ ఇప్పుడు ఆయన 73 ఏట ఆ పాటని అంత స్టామినాతో బీభత్సంగా పాడితే మీరు నమ్మండి అది విని వెళ్ళి నేను పదబంధం చేసింది అన్నం పెడిచాను సార్ లాంగ్ లివ్ యశ్వంత్ గారు వారిని వందనాలండి.